పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సమావేశానికి హాజరైనందుకు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, అలాంటి ప్రజాస్వామిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా, ఇంకా ఏ రకమైన పరీక్షా సందర్భం ఒక రాజకీయ పార్టీకి వచ్చినా, రాజకీయ పార్టీలు సహజంగా ఏం చెప్పాలి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళైతే మేము ప్రజలకి ఫలానా మేలు చేసినాము కాబట్టి మాకు ఓటు వేయండి, మేము ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నాము కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పాలి. లేదా ప్రతిపక్షంలో ఉంటే మీరు మాకు ఓటు వేస్తే రేపటి రోజున ఫలానా మంచి పని చేస్తాము, ఫలానా ఫలానా కార్యక్రమం చేస్తాము అని ఓటు అడగాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మునుగోడులో ఒక అసాధారణమైన విచిత్రమైన పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ. మూడు పార్టీలు ప్రధానంగా అక్కడ పోటీ పడుతున్నాయి, మీకు కూడా తెలుసు. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేమేమో స్పష్టంగా 8 ఏళ్లలో ఏం చేశాము, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తాము ఇవన్నీ చెప్పి ఓటు అడుగుతున్నాం. తాగునీటి సమస్య పరిష్కరించాము, ఫ్లోరోసిస్ నిర్మూలించాము, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కడుతున్నాము, చెర్లగూడెం శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నాము, లక్ష్మణాపురం కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ కడుతున్నాము, మునుగోడు నేలను సస్యశ్యామలం చేస్తాము, 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాము, కరెంటు సమస్య పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకున్నాము, ఆ ప్రాంతంలో ఉండే పరిశ్రమలను ఆ ప్రాంతంలో ఉండే గృహాలను ఆదుకున్నాము అని చెప్పి మేము చేసిన పనులు చెప్తూ యువత కోసం తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండుమల్కాపూర్లో పెట్టాము, అందులో 1,000 మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ఇవన్నీ మేము చెప్తున్నాం, మేము చేసినవి చెప్తున్నాం, మళ్ళీ ఓటు వేస్తే చేయబోయేది చెప్తున్నాము. వ్యక్తిగతంగా నేను ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రాబోయే 14 నెలల్లోనే కొంత అభివృద్ధి పనులు ఎక్కడెక్కడైతే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు అనాథలా వదిలివేయడం వల్ల అభివృద్ధి పనులు ఏమైనా కుంటుపడిపోయినాయన్న భావన ఏమైనా ఉంటే వాటిని పరుగులు పెట్టిస్తాను అని మేము చెప్తా ఉన్నాం. మా పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రత్యర్థులు చేయని పనులు కూడా మేము చెప్తున్నాం. మరి మాతో పోటీ పడే పార్టీ ఒక పార్టీ ఏమో సరే, రెండు చోట్ల ప్రతిపక్షంలో ఉంది మరొక పార్టీ, కేంద్రంలో 8 ఏళ్ళు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము ఆశించింది ఏంటి అంటే, 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కేంద్రంలో, ఫలానా ఫలానా మంచి పనులు చేసినాం, ఫలానా వర్గం ప్రజలకి, ఫలానా రైతులకి, లేదా యువతకి, లేదా మహిళలకి, లేదా బలహీన వర్గాలకి, లేదా గిరిజనులకి, లేదా దళితులకి, లేదా మైనారిటీలకి, ఇగో ఈ వర్గానికి ఇంత మేలు చేసినాము, ఇంత పని చేసినాము, ఈ ప్రయోజనం చేసినాము, లేదా ఒక మౌలికమైన సమస్యను పరిష్కరించాం, ఒక విద్యుత్తో కరెంటో మన తాగునీరో పారిశ్రామికీకరణనో ఏదో ఒక మంచి పని చేసినామని చెప్తారని ఆశించాం. చెప్పకపోగా, ఎందుకంటే చేసిందేమీ లేదు, చెప్పకపోగా వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగత దూషణలు, అదే గొప్ప విషయం అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి మీద నోటికొచ్చినట్టు మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు వీళ్ళ దివాలాకోరు రాజకీయాన్ని, భారతీయ జనతా పార్టీ భావ దారిద్ర్యాన్ని, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీని మునుగోడు ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి, వారిని బహిరంగంగా ఎండగట్టడానికి ఈరోజు ఈ జూటా జుమ్లా పార్టీ, భారతీయ జనతా పార్టీ పైన మునుగోడు ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తూ ఉన్నాం. మరి ఆ ఛార్జ్ షీట్లో కూడా నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఈరోజు మీ ముందు కూడా పెట్టబోతూ ఉన్నాం.
మొత్తం ఫ్లోరోసిస్ అనే వ్యాధికి ఎపి సెంటర్గా ఉన్న మునుగోడు నియోజకవర్గం గోడుని ఏనాడు విననందుకు ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల పోరాటం 1996 లో దుష్యర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో జలసాధన సమితి అనేటి పెట్టి 400 నామినేషన్ల నాడు 1996 ఎన్నికల్లో వేసి దేశ దృష్టిని ఆకర్షించే విధంగా పోరాటం చేసినప్పటికీ తదనంతరం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడైన అంశాల స్వామి అనే తమ్ముని తీసుకొని పోయి ఆయన టేబుల్ మీద ప్రధానమంత్రి టేబుల్ మీద వేసి ఇది మా దుస్థితి అని చెప్పినప్పటికీ చలించనందుకు అధికారంలోకి 2014 లో వచ్చిన తర్వాత మీ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి సిఫారసులు ఇచ్చే నీతి ఆయోగ్ 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకని సిఫారసు చేసినా దాన్ని పెడచెవిన పెట్టి నల్లగొండ జిల్లాని మునుగోడు ప్రజల మీద మరి మీ కాఠిన్యాన్ని చూపి మీ అవకాశవాద రాజకీయాన్ని చూపెట్టినందుకు మొట్టమొదటి చార్జ్ మీ మీద వేస్తా ఉన్నాం. జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు 2016 ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరిగూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు, అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద. అదేవిధంగా రెండవ ఛార్జ్, భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద తప్పు, ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఇంతవరకు చేయని అతిపెద్ద తప్పు చేసింది. 14 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి నాయకత్వం వహించినారు. వారిలో ఏ ఒక్కరూ చేయని తప్పు నరేంద్ర మోడీ గారు చేసినారు. చేనేత మీద, ఖాదీ ఉత్పత్తుల మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని, మొట్టమొదటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే మా నేతన్నల తరఫున 5% జీఎస్టీ విధించడమే కాదు, దాన్ని 12% 18% పెంచాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నందుకు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసినందుకు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసినందుకు, మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన రద్దు చేసినందుకు, లాంబార్డ్ ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ను రద్దు చేసినందుకు, హౌస్ కమ్ షెడ్ స్కీమ్ రద్దు చేసినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ రద్దు చేసినందుకు, యార్న్ పైన సబ్సిడీ, నూలు మీద సబ్సిడీ 40% నుంచి 15% తగ్గించినందుకు మా నేతన్నల తరఫున రెండవ ఛార్జ్ వేస్తున్నాం. కేవలం మునుగోడే కాదు, నారాయణపేట, దుబ్బాక, సిద్దిపేట, జమ్మికుంట, సిరిసిల్ల, కరీంనగరు, వరంగల్లో ఉండే నేతన్నలు, నైపుణ్యం ఉన్న కళాకారులు వారందరినీ కూడా రాచి రంపాన పెడుతూ ఒక్క హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయనందుకు, ఉన్న వాటిని తీసేసినందుకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోరిన హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి ఆర్థిక సహాయం కానీ, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, నారాయణపేటలో అదేవిధంగా ఇతర చోట్ల బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ పెట్టనందుకు, స్వయంగా అమిత్ షా గారు 2018లో నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ పెడతామని చెప్పి పెట్టనందుకు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా హ్యాండ్లూమ్ పార్క్ అని దొంగమాటలు చెప్పి ఈరోజు వరకు కనీసం తట్టెడు మట్టి తీయనందుకు భారతీయ జనతా పార్టీ మీద ఛార్జ్ రెండవది.